Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉండి ఉండుండి ఇలా మారిందేంటి? రఘురామకు కష్టమేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్న నియోజకవర్గం ఉండి. ఇక్కడ నలుగురు కీలకమైన నేతలు పోటీ పడుతున్నారు. ఉండి నియోజకవర్గం రాజకీయంగా టెన్షన్ పెడుతున్న కీలకమైన నియోజకవర్గం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వరకు, మరో మాటలో చెప్పాలంటే షెడ్యూల్ వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత కూడా టెన్షన్ పెట్టిన నియోజకవర్గం. టీడీపీ టికెట్ను చివరి నిమిషంలో ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. దీనికి అనేక ఇబ్బందులు కూడా వచ్చాయి. అయినా చంద్రబాబు రఘురామ వైపే మొగ్గు చూపించారు. ఇక వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహారాజు బరిలో ఉన్నారు. అయితే పోటీ అటు టీడీపీ ఇటు వైసీపీల మధ్య సాగుతుందా అంటే, ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా కల్వపూడి శివ పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన నాయకుడు వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది. అంటే ద్విముఖంగా ఉండాల్సిన పోరు చతుర్ముఖం అయిపోయింది. అందరూ బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కావడం, ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో పోటీ మాత్రం మామూలుగా లేదు. సానుభూతి కోణంలో చూసుకున్న రఘురామ, కలవపూడి శివలు పోటీ పడుతుండడం వంటివి ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎవరు కూడా ఏకపక్షంగా విజయం దక్కించుకునే పరిస్థితి లేదన్న అంచనాలు బలంగా వినపడుతున్నాయి. నిజానికి కొంతమేరకు వైసీపీకి కలిసి వస్తుందని అంచనాలు ఉన్నా, నాయకులు పెరగడం, పోటీ తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ వెనుకబడిందని అంటున్నారు. పోనీ రఘురామకు న్యాయం జరుగుతుందా అంటే, టీడీపీలో పరిస్థితి గుంభనంగా మారింది. రఘురామకృష్ణరాజు ఒకసారి ఇక్కడ గెలిస్తే పాతుకుపోతారని టీడీపీ నేతలే ఆయనకు సహకరించలేదని అంటారు. తమకు టికెట్ ఇవ్వలేదని రామరాజు మౌనంగా ఉన్నారు. పైకి రఘురామకృష్ణరాజుకు ప్రచారం చేసినా ఆయన వర్గం మాత్రం రఘురామకు దూరంగా ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక టికెట్ దక్కని శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఇద్దరికీ కూడా భారీ అనుచర గణం ఉంది. పైగా రఘురామ గెలిస్తే తమకు ప్రయోజనం లేదని, ఏకు మేకవుతాడనే అంచనాలు రామరాజు వర్గంలో కనిపిస్తోంది. దీంతో కలవపొడి శివవైపు వారు చూస్తున్నారు. పైకి ఎవరు మాట్లాడకపోయినా రఘురామకే జయ కొడుతున్నా, అంతర్గతంగా మాత్రం అందరూ కలవపొడి వైపే ఉన్నారు. దీంతో ఉండిలో నాలుగు స్తంభాలాట రసవత్రంగా సాగుతోంది. ఎవరు గెలిచినా 1000 2000 మెజారిటీని మించే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.